అమెరికా యూరప్ నాటో దేశాలు ఉక్రెయిన్కి ఆయుధాలు బోలెడన్ని ఇచ్చినాయి, ఇస్తూనే ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు అది అడిగినన్ని ఆయుధాలు ఇవ్వడం కష్టమవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ ఎంత కష్టపడ్డా సరే ఒక రోజుకి 10 చేసేది 20 చేయగలుగుతుంది, కానీ 100 చేయలేదు. ఇక్కడేం వాడకం 10 చేయాల్సిన చోట 100 వాడకం అయిపోయింది. దాంతో అనేక నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీంతో ప్రత్యామ్నాయ మార్గం కిందన కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చినాయి. ఏంటంటే ఇంతకుముందే నాటో యూరోప్ దేశాలు ఇచ్చినటువంటి యుద్ధ ట్యాంకులు కావచ్చు, మిస్సైల్ రాకెట్ లాంచర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆరంభంలోనే ధ్వంసం చేసేసింది రష్యా, లేదా మధ్యలోనే ధ్వంసం చేసేసింది రష్యా. అలాగని శాంతం పనికి రాకుండా ఉంటాయి అంటే ఉండదు. చిన్నపాటి కీ పాయింట్ దగ్గర దెబ్బతీస్తే అది పనిచేయకుండా ఆగిపోతుంది. అది రిపేర్ చేసే టెక్నాలజీ ఉక్రెయిన్ దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు నాటో యూరప్ దేశాల్లో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ని ఉక్రెయిన్కి పంపించి వాళ్ల చేత ఇలాగ ధ్వంసమైన వాటిని రిపేర్ చేయించి మళ్ళీ వాడుకలోకి తెచ్చి పెడితే తమ మీద ఒత్తిడి తగ్గుతుంది, ప్రొడక్షన్ మీద ఒత్తిడి తగ్గుతుంది, అట్లాగే నిధుల మీద ఒత్తిడి తగ్గుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చర్చలు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఒక బృందాన్ని పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.